హలో నమస్తే దిస్ ఇస్ శివ టుడే డ్రాయింగ్ క్లాస్ నౌ 25th డే ప్రీవియస్ క్లాస్లో మనము స్కెచింగ్ పెన్సిల్ వర్క్స్ అన్నీ చూసాం అలా కాకుండా ఒక డిజైన్ వేసినప్పుడు ఓన్గా వాటికి కలర్స్ వేయాలి అనుకున్నప్పుడు మనకు ఏ కలర్ వేయాలో ఆలోచిస్తుంటాం ఏ కలర్ కలిపితే ఏది వస్తుందో అర్థం కాదు అలా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంటాం అలా కాకుండా ఉండడానికి ఈరోజు ఈ క్లాసులో అన్ని కలర్స్ గురించి దాదాపుగా తెలియజేయడానికి ట్రై చేస్తాను మొట్టమొదటిగా అన్ని కలర్లు ఒక చోట మనము ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని కలర్ వీల్ అంటాం ఈ కలర్స్లలో ప్రైమరీ కలర్స్ సెకండరీ కలర్స్ టెర్షరీ కలర్స్ ఇలా 3 టైప్స్లో ఉంటాయి ప్రైమరీ కలర్స్ వచ్చేసి రెడ్ ఎల్లో బ్లూ ఈ ప్రైమరీ కలర్స్ తోటి మనము ఏ కలర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు మనకు ఈ 3 కలర్స్ ఉంటే చాలు ఏ కలర్లైనా మనము తయారు చేసుకొని ఆ కలర్స్ని ఫిల్ చేసుకోవచ్చు సెకండరీ కలర్స్ వచ్చేసి ప్రైమరీ కలర్స్లో ఉన్నటువంటి 3 కలర్స్లో ఏ రెండు కలర్లను మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది ఆ దానిని సెకండరీ కలర్స్ అంటాం ఎగ్జాంపుల్ ఎల్లో బ్లూని కలిపితే గ్రీన్ వస్తుంది ఎల్లో ఆర్ రెడ్ని కలిపితే ఆరెంజ్ వస్తుంది నెక్స్ట్ బ్లూ అండ్ రెడ్ కలిపితే వైలెట్ వస్తుంది ఇలా ప్రైమరీ కలర్లో ఏ రెండు కలర్ని కలిపితే వచ్చేదాన్ని సెకండరీ కలర్స్ అంటారు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టెర్షరీ కలర్స్ ప్రైమరీ కలర్ నుండి ఒకటి సెకండరీ కలర్ నుండి ఒకటి ఈ రెండు కలర్స్ని మిక్స్ చేయగా వచ్చేదే టెర్షరీ కలర్స్ అవేందో ఒకసారి చూద్దాం ఎల్లో రెడ్ ఎల్లో ఆరెంజ్ బ్లూ గ్రీన్ బ్లూ వైలెట్ రెడ్ ఆరెంజ్ ఇలా అందులో నుండి ఒకటి ఇందులో నుండి ఒకటి ఇలా మనం కలర్స్ మిక్స్ చేస్తున్నట్లయితే అవి టెర్షియరీ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవే కాకుండా వామ్ కలర్స్ కూల్ కలర్స్ అని కూడా ఉంటాయి వామ్ కలర్స్ అంటే ఏంది మనకు పేరులోనే అర్థమవుతుంది వామ్ అంటే వేడి కొద్దిగా ప్రకాశవంతమైనటువంటి కలర్స్ అవేంటి ముఖ్యంగా అందరికీ తెలిసినవే రెడ్ ఆరెంజ్ ఎల్లో కూల్ కలర్స్ అంటే ప్రశాంతంగా కూల్గా శాంతిగా ఉండేటివి అవి బ్లూ గ్రీన్ వైలెట్ నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ కలర్స్ అవి ఏంటంటే కలర్ వీల్లో ఉన్నటువంటి కలర్స్లో అపోజిట్గా ఏవైతే కలర్స్ ఉన్నాయో వాటిని కాంప్లిమెంటరీ కలర్స్ అంటారు అవి వచ్చేసి ఎల్లో అండ్ వైలెట్ ఆరెంజ్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ అండ్ రెడ్ ఇలా అపోజిట్ కలర్స్ని కాంప్లిమెంటరీ కలర్స్ అంటారు నెక్స్ట్ మనము కలర్స్ని ఇవే కాకుండా కొన్ని కొత్త కొత్త కలర్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటాం హౌ టు క్రియేట్ ఏ న్యూ కలర్ ఇలా కలర్స్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు దాంట్లో టింట్ టోన్ షేడ్ ఇలా 3 టైప్స్లో ఉంటుంది మరి టింట్ అంటే ఏంటి టింట్ అంటే మనకు ప్యూర్ రెడ్ ఉందనుకుందాం ఆ రెడ్ కలర్లో వైట్ కలిపినామనుకోండి పింక్ అవుతుంది ఇలా కొద్ది కొద్దిగా వైట్ కలుపుకుంటూ పోతూ ఉంటే దానిని టింట్స్ అంటాం ఇలా ఒక రెడ్లో మినిమం 7, 8, 9 ఇలా టింట్స్ని ఎన్నైనా తీసుకొని రావచ్చు నెక్స్ట్ వచ్చేసి టోన్స్ అంటే మనకి ఒక ప్యూర్ కలర్ ఉంది ప్యూర్ కలర్లో ఒక గ్రే కలర్ని మిక్స్ చేస్తే దానికి ఒక కలర్ వస్తుంది గ్రే ఎక్కడ నుండి వస్తుంది మరి ఒక డౌట్ రావచ్చు అది వైట్ అండ్ కొద్దిగా బ్లాక్ కలిపితే గ్రే వస్తుంది మనకు తెలిసిన విషయమే అలా కలపడం వలన టోన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ షేడ్ అంటే ఏంది మరి షేడ్లో ఇంతకుముందు టింట్లో వైట్ కలిపాం ఆ దానికి అపోజిట్గా బ్లాక్ ఒక కలర్లో బ్లాక్ కలిపినట్టయితే అది డార్క్ కలర్ అనేది వస్తుంది ప్యూర్ ఏదైనా సరే ప్యూర్ రెడ్ తీసుకున్నాం అనుకుందాం దానికి కొద్దిగా పర్సంటేజ్లో బ్లాక్ కలిపినట్టయితే బ్రౌన్ కలర్ వస్తుంది మనము ఈ విధంగా చాలా కలర్స్ చూస్తాం ఇలా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ప్యూర్ కలర్లో కూడా కొద్ది కొద్దిగా బ్లాక్ కలుపుకుంటూ వెళ్తుంటే ఆ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంటాయి వాటిని షేడ్స్ అంటాం ఇలా రకరకాలుగా కలర్స్ని క్రియేట్ చేయడం కానీ కలర్ మిక్సింగ్ చేయడం కానీ మనము ఈ వీడియోలో కూడా ఏ విధంగా మిక్స్ చేయాలి ఏ కలర్ కలిపితే ఏది వస్తుంది అనేసి కూడా కొన్ని మనకు సాధ్యమైనంత వరకు ఈ వీడియోలో కలర్ మిక్సింగ్ చేయడం చూపించాను మరియు బ్రష్ మూమెంట్ కూడా ఏ విధంగా హ్యాండ్లింగ్ చేయాలి ఏ విధంగా కలర్ మిక్సింగ్ చేయాలి ఈ మనం చూపించినటువంటి కలర్ వీల్ అనేది ఇదే కాకుండా ఎనీ టైప్లో కూడా మనం వేసుకోవచ్చు మనము వచ్చేసి స్క్వేర్ షేప్లో వేసి ప్రైమరీ కలర్స్ సెకండరీ కలర్స్ అని మనం చూపించాం ఈ రకంగా కూడా మీరు ట్రై చేస్తూ
కలర్ మిక్సింగ్ అనేది భయపడకుండా చాలామంది పెన్సిల్ వర్క్ కలర్ పెన్సిల్ వర్క్ పెన్ వర్క్ ఇలా చేస్తుంటాం ఈ కలర్ వర్క్ వచ్చేసరికి చాలామందికి భయం వేస్తుంది ఎక్కడ కొద్దిగా కదులుతుందో అని చెప్పేసి భయపడుతుంటాం అలా భయభయం కాకుండా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మనము కలర్స్ని క్రియేట్ చేసుకుంటూ పిక్చర్ని అందంగా మనము కలర్స్తో ఫిల్ చేసినట్టయితే మనకు అందమైనటువంటి పిక్చర్స్ అనేటివి మనకు అవుట్పుట్గా వస్తాయి
ఇప్పటి వరకు గమనించారుగా, అసలు కలర్లు ఎన్ని రకాలు, దేని నుండి ఏది ఏర్పడుతుంది, ప్రైమరీ కలర్స్ ఏంటి, సెకండరీ కలర్స్ ఏంటి, టెర్షరీ కలర్స్ ఏంటి, ఇలా మనం అన్నీ చూసాం. ఇప్పుడు మనము వీడియోలో ప్రజెంట్ రన్ అయ్యేది టోటల్గా అన్నీ దాంట్లో కనబడుతున్నాయి, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ఇందులో మీరు ముఖ్యంగా గమనించాల్సింది బ్రష్ మూమెంట్ మరియు ఆ మిక్సింగ్ ఏ విధంగా జరుగుతుంది, పర్సంటేజ్ ఎంత తీసుకుంటున్నాం, ఏది కలిపితే ఏది వస్తుంది. ఇలా బాగా అబ్జర్వ్ చేస్తూ బ్రష్ మూమెంట్ కూడా ఫాలో అవుతే మనకు చాలా కలర్ ఫిల్అప్పింగ్ అనేది నీట్గా అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.